నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం మార్స్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు 63వ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందని 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలలో స్వామివారు 9 అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు అర్చకులు ఫణిశంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల 10వ తారీఖు నుంచి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి 9 రోజుల పాటు ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి వారికి పుష్పాలతో అర్చన విశేషమైన పూజలు 9వ రోజు కళ్యాణము అట్లాగే అవకాశం ఉంచి దాతలు ఎవరైనా వచ్చేవనైతే ప్రతిరోజు కూడా కళ్యాణం నిర్వహిస్తాము అట్లాగే 9 రోజులు 9 అలంకారములు పెట్టాము వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి హేరంబ గణపతి విద్యా గణపతి ఉచ్ఛిష్ట గణపతి యోగ గణపతి మహాగణపతి శక్తి గణపతి లక్ష్మీ గణపతి సింహ గణపతి అట్లా ఈ వివిధ రకాల అలంకారంలో స్వామివారు దర్శనమిస్తారు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి మన దేవస్థానంలో శ్రావణ మాసం ప్రారంభం కొని ప్రతి శుక్రవారము కూడా విశేష అవతారాలలో అమ్మవారు అలంకరించుకొని దర్శనమిస్తున్నది ఇవాళ 4వ శుక్రవారం ఆఖరి శుక్రవారం అమ్మవారికి గజలక్ష్మి అవతారంలో అలంకరించుకొని దర్శనమిస్తూ అందరిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నది అందరూ కూడా విచ్చేసి ఆవిడ అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియపరుస్తున్నాము అదే విధంగా రేపటి రోజున శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకములు విశేషము ఆదివారం 5వ తారీఖు మాస శివరాత్రి కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 20 సంవత్సరాలుగా ప్రజలకు విశ్వాసభరితమైన సేవలు అందిస్తుందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు సొసైటీని స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎల్ కాంతారావు మాట్లాడుతూ ప్రస్తుతం 100 కోట్ల వర్కింగ్ క్యాపిటల్తో దినదినాభివృద్ధి చెందుతుందని తమ సొసైటీ నుండి చిన్న చిన్న వ్యాపారులకు అదేవిధంగా మధ్యతరగతి వ్యాపారులకు 53 కోట్ల మార్ట్ గేజ్ లోన్స్ ఇచ్చినట్లు తెలిపారు 2020-21 సంవత్సరానికి 290 కోట్ల టర్నోవర్ కలిగి వ్యాపార అభివృద్ధి సాధించామని తెలిపారు సొసైటీ స్థాపించిన నాటి నుండి లాభాలతో నడుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు ఈ సొసైటీ స్థాపించినప్పుడు చాలా కోఆపరేటివ్ సొసైటీస్ గాని అయితే కొన్ని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ గాని బాగా నష్టాల్లో ఉన్నాయి కొన్ని క్లోజ్ అయిపోయినాయి కానీ దావులూరు సోమశేఖరరావు గారి యొక్క నిబద్ధత నిజాయితీ మూలకంగా ఆ రోజుల్లో అంటే 2001లో స్థాపించినటువంటి సొసైటీ సొసైటీని ప్రజలందరూ కూడా ఆదరించారు అభిమానించారు వాళ్ళ వాళ్ళ యొక్క డిపాజిట్లు ఇక్కడ దాచుకోవడం కూడా జరిగింది అంటే ఈ సొసైటీ మీద ప్రజలకి విపరీతమైనటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే ఇవాళ వరకు అంటే 2001 నుంచి ఇవాళ 2021 వరకు ఈ యొక్క ఆ సొసైటీకి ప్రజల యొక్క డబ్బు 100 కోట్ల రూపాయలు డిపాజిట్ అంటే 100 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ప్రజల సొమ్మ ఇక్కడ దాచుకోవడం జరిగింది అతి నమ్మకంతోనమాట ఈ యొక్క డబ్బు మేము అత్యంత జాగ్రత్తగా వ్యాపారం చేస్తున్నాము ప్రజలకు సేవ చేస్తున్నాము ఈ ప్రజలు దాచుకున్నటువంటి డబ్బుతో మేము ఏం చేస్తాము మార్ట్ గేజ్ లోన్స్ ఇస్తాము అట్లాగే గోల్డ్ లోన్స్ ఇస్తాం సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాం మేము అంటే ఈ యొక్క డబ్బుతో మేము మార్ట్ గేజ్ లోన్స్ 54 కోట్ల రూపాయలు మార్ట్ గేజ్ లోన్స్ ఇచ్చున్నాం మేము అభివృద్ధి అంటే 550 కోట్లతో ఇళ్ల స్థలాలు ఇవ్వడమేనని వైసీపీ నాయకులు చెప్పడం రాజకీయ పరిపక్వత లేనితనానికి నిదర్శనమని పట్టణ టీడీపీ నాయకులు అన్నారు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 550 కోట్ల రూపాయలతో ఇళ్ల స్థలాలు కొని 25,000 మందికి ఇచ్చామని ఈ ఒక్క అభివృద్ధి చాలదా అని వైసీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరమని
ఇళ్ల స్థలాలు ఇవ్వటం అభివృద్ధి కాదు సంక్షేమం అన్న విషయం వైసీపీ నాయకులకు తెలియకపోవటం హాస్యాస్పదమని అన్నారు. అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో చేసిన పార్కుల ఆధునీకరణ, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ వంతెనలు నిర్మించడం వంటివి అని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో ఏమీ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సమావేశంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ యుగంధర్, తెనాలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోపల్లి శ్రీను, టీడీపీ సీనియర్ దళిత నాయకులు కంచర్ల ఏడుకొండలు, కొర్రపాటి శ్రీను, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, కోగంటి భాస్కర్, బిట్రా యుగంధర్, దొప్పలపూడి శ్యామ్, మున్నా తవ్వ ప్రసాద్, నలుకుత్తి రమేష్, కంచర్ల భూషణం, ప్రమోద్, పవన్, కుదరవల్లి శ్రీనివాసరావు, దివ్య సత్యం, యోగేష్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో 550 కోట్ల రూపాయలతో మేము ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, అది అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే అదే అండి, అది అభివృద్ధి అనరండి, అవినీతి అంటారు. అది ఏంటయా అంటే పేద ప్రజలకి 1 సెంటు భూమి ఇచ్చి 3 సెంట్లు కొట్టేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. అభివృద్ధి అంటే మేము చెప్తాం, గతంలో 2014 తర్వాత మేము చేసినటువంటి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి నేను చెప్తాను. అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే మీరు ఈ విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి అంటే 2014 స్కెలిటన్ రూపంలో ఉన్నటువంటి కళాక్షేత్రం అట్లా వదిలేసి వెళ్తే మా తెనాలి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కళాక్షేత్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో, ఏ రకంగా తీసుకెళ్లారో ముందుకి ప్రజలు చూశారు, మీరు చూశారు. అదే కళాక్షేత్రంలో ఇవాళ మీరు సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గంలో, మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో కానీ, తెనాలి మండలంలో కానీ, మరియు కొల్లిపార మండలంలో కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే ఒక్కసారి చూపిస్తే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము చూసి మేము సంతోషిస్తాము. మీరు చేసిన అభివృద్ధిని చూపించి మాకు మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే మరి సభ్యతా సంస్కారం, సభ్యతా సంస్కారం అనే మీరనే ముందు మీరు అసలు ఈ తెనాలి నియోజకవర్గంలో ఈ యొక్క అసభ్య పదాలకి వీటికి నాంది పలికింది. మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం రామలింగేశ్వరపేటలో మహాలక్ష్మి అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళిక వేషధారణలు, కనక తప్పెట్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, తమ యొక్క పూర్వీకుల నుండి ఈ కొలుపులను నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం కానీ, 4వ శుక్రవారం కానీ ప్రజాక్షేమం కోరుతూ ఈ కొలుపులను నిర్వహిస్తున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. నాజరుపేట మరియు రామలింగేశ్వరపేట ప్రజల సహకారంతో ఈ కొలుపులను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మాలిక్యం కొలుపులని ప్రతి సంవత్సరం గత పూర్వీకుల కాడ నుంచి జరుపుకుంటున్నాం. మేము ఈ శ్రావణ మాసంలో శుక్రవారం, లాస్ట్ శుక్రవారం కానీ, 3వ శుక్రవారం కానీ ప్రతి సంవత్సరం ఈ కొలుపులు జరుపుతానికి ముత్తంశెట్టి పెద్దకొండయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రాముల వారి గుడి ఎదురుగా మాలిక్యం చెట్టు ఉంది, ఆ చెట్టు కాడికి వెళ్తారు ఊరేగింపుగా. ఈ ప్రజలందరూ కూడా నాదరపేట, రామలింగేశ్వరపేట ప్రజల సహకారంతో ఈ కొలుపులు నిర్వహిస్తున్నాము. గత పూర్వీకుల కాడి నుంచి కూడా ఇది ఆల్వాతిగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 3వ శుక్రవారం కానీ, 4వ శుక్రవారం కానీ జరుపుతారు. రంగభంగ వైభవంగా ఈ కాళికా తప్పెట్లో కాళికా అమ్మవారి వేషంతో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందిగా. శ్రావణ శుక్రవారం సందర్భంగా మధురై నుండి తీసుకువచ్చిన లక్ష్మీ గవ్వలను రుద్రాక్ష స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మార్సిపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు లక్ష్మీ గవ్వలను రుద్రాక్ష స్వామి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వీటిని పంపిణీ చేసినట్లు రుద్రాక్ష స్వామి తెలిపారు.
3/9/2021 శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ఆఖరి శుక్రవారం ఈరోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవాలయం నందు మారిస్పేట మథురై నుంచి లక్ష్మీ గవల తెప్పించి అమ్మవారికి విశేష పూజ అమ్మవారికి బియ్యంతో అభిషేకము ఎన్ని చేయించిన ఈ విశేష పూజ చేయించి ఈ యొక్క కార్యక్రమంలో భక్త మహాశైలందరికి పంపిణీ జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించిన ఆలయ కమిటీ గ్రంథి మాధవరావు గారు కోశాధికారి శేషగిరిరావు గారు వారు అవకాశం కల్పించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయ్యా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని చెప్పని వాళ్ళకి తెలియపరచగానే వారు ఆలయంలోని కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షణ చేశారు 21 రోజులలో దిశ చట్టం కింద దళిత సోదరి రమ్య హంతకుడిని శిక్షించకపోతే తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళనలు నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతుందని తెలుగు యువత జిల్లా నాయకుడు పాలడుగు ప్రణీత్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో 21 రోజుల్లో రమ్య హంతకుడిని శిక్షించాలని తెలుగు యువత తెలుగు మహిళా నాయకులు మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ తెనాలి తెలుగు యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాలడుగు ప్రణీత్ మాట్లాడుతూ రమ్య చనిపోయి నేటికి 17 రోజులు అవుతోందని 21 రోజుల్లో మహిళలపై అత్యాచారం చేసిన చంపిన వారు ఎవరైనా దిశ చట్టం ద్వారా శిక్షిస్తామని స్వయాన ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో అట్టహాసంగా ప్రకటించిన ప్రగల్భాలను గుర్తు చేసే ప్రయత్నం ఈరోజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చినబాబు చేస్తే పోలీసుల ద్వారా అణగద్రొక్కే విధంగా మీడియాతో మాట్లాడుతుంటే స్వయాన సిఐ స్థాయి అధికారులు చేయి చేసుకుని చొక్కా పట్టుకుని ఈడ్చుకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గుమ్మడి భార్గవ్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మల్లవరపు ప్రదీప్, టీఎన్ఎస్ఎఫ్ ఉప అధ్యక్షులు అఖిల్, తెలుగు యువత అధికార ప్రతినిధి ఎస్కే ఇమ్రాన్, తెలుగు యువత నేతలు ఎండి జుబీబుల్లా, పల్లపాటి విజయ్, గడ్డిపాటి యశ్వంత్, మందారపు శ్రవణ్, జాస్తి కిట్టు, జూపుడు ప్రవీణ్, పవన్ నరిశెట్టి, ఎలీషా, సిహెచ్ శంకర్, సిల్వర్ జులాని, ప్రశాంత్, కుద్రవల్లి శ్రీనివాస్, జగ్గాత్తు సాయి, కరణ్, పార్టీ నేతలు కోపల్లి శ్రీను, డోగుపత్తి విజయ్, సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్కే జుఫార్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 15 గుంటూరులో స్వాతంత్ర దినోత్సవం రోజున హత్యైన మా దళిత సోదరి రమ్యకి, వారి కుటుంబానికి రమ్యని హత్య చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించి 21 రోజుల్లో ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పే దిశా చట్టం ఏదైతే ఉందో దాని కింద 21 రోజుకల్లా శిక్షించాలని చెప్పి మేము దిశా పోలీస్ స్టేషన్ల ఎదురు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఎక్కడ దిశా పోలీస్ స్టేషన్ల ముందు తెలుగు యువత నేతలు, తెలుగు విద్యార్థి, తెలుగు మహిళా నేతలు ఎక్కడ ధర్నాలు నిరసనలు తెలియజేస్తే ప్రజల్లోకి వెళ్తుందో అని చెప్పి దాన్ని నీరుగార్చే విధంగా ఎక్కడెక్కడ రాష్ట్రంలో తెలుగు యువత నేతలని హౌస్ అరెస్టులు చేయటం కానీ తర్వాత చూసుకుంటా ఉంటే ఈ రోజున రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైంది మనం ఆగస్టు 15 దళిత సోదరి పాశవికంగా నడి రోడ్డుపైన హత్య గావించబడితే వైసీపీ ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ దళిత సోదరి విషయంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబించడాన్ని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ విషయాల్లో వైసీపీ ప్రభుత్వం మీద నిరంకుశ ధోరణి యొక్క వైసీపీ ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూనే ఉంది. దశ దిశ లేని దిశ చట్టం అనేది ఊరికే పేపర్లు పెట్టి ఏదో ఒక చోట జనాలకు కనబడేటట్టు దానికంటూ ఒక పోలీస్ స్టేషన్ ఉంది అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద బోర్డులకి లైటింగులు పెట్టి ఈనాడు మహిళల్ని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుండి చెప్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.